फ्रेंड्स नेनु मी रमेश चूस्तुन्नारु राइट टू सोदर यूट्यूब चैनल फ्रेंड्स ना चैनल एवरैना फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसि पक्कन ना गंट सिंबल एक्टिव चेसुकोंडि अला चेसुकोवडं द्वारा नेनु चेसे प्रति वीडियो मीकु नोटिफिकेशन रूपंलो वस्तुंदि हाय फ्रेंड्स ई रोजु मरो वीडियो तो मी मुंदुकु रावडं जरिगिंदि तेलंगाण प्रभुत्वं रैतुलकु పంటల యొక్క రేట్ల యొక్క కొత్త నివేదిక అయితే ఇవ్వడం జరిగింది అంటే అనగా క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణలో వివిధ పంటల్లో కనీస మద్దతు ధరను అయితే ప్రకటించడం జరిగింది అన్నమాట ఆ మద్దతు ధర ఏంటివి అనే విషయం వన్ బై వన్ మనం తెలుసుకుందాం ముందు కలుసుకున్నట్లే పత్తికి మద్దతు ధర ఇలా ఉంది అన్నమాట పత్తికి మద్దతు ధర వచ్చేసి పత్తిలో వచ్చే తేమను బట్టి రేట్ అయితే ప్రకటించడం జరిగింది 6% తేమ ఉంటే గరిష్ట ధర వచ్చేసి 6025 రూపాయలు అదనంగా 120 రూపాయలు మరియు కనిష్ట ధర వచ్చేసి 12% తేమ ఉన్న పత్తికి 5784 రూపాయలుగా ప్రకటించడం జరిగింది అదేవిధంగా పింజర రకం పత్తి అయితే కనిష్ట ధర 5688 రూపాయలు గరిష్ట ధర వచ్చేసి 5925 రూపాయలు దీనికి అదనంగా 118.50 పైసలు అయితే ప్రకటించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ పత్తి యొక్క కనిష్ట గరిష్ట ధర పత్తికి సంబంధించి పై పట్టిక కూడా నేను ఇవ్వడం జరిగింది సో అక్కడ చూసి మీరైతే అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా వేరే యొక్క పంటల ధరలు ఒకసారి మనం గమనించినట్లయితే వరి ధాన్యం క్వింటాల్కు 1940 రూపాయలు ఏ గ్రేడ్ ధాన్యానికి 1960 రూపాయలు తర్వాత కంది వచ్చేసి మనకు 6300 రూపాయలు క్వింటాల్కు పెసర్లు వచ్చేసి 7275 రూపాయలు క్వింటాల్కు శనగ వచ్చేసి 5550 రూపాయలు క్వింటాల్కి వేరుశనగ అండి మినుములు వచ్చేసి 6300 అండి క్వింటాల్కి పొద్దుతిరుగుడు వచ్చేసి 6015 రూపాయలు క్వింటాల్కి నువ్వులు వచ్చేసి 7307 రూపాయలు క్వింటాల్కి జొన్నలు వచ్చేసి 2738 రూపాయలు సజ్జలు వచ్చేసి 2250 రూపాయలు అయితే రేట్ అయితే ఉండిందన్నమాట ఓకే మిత్రులారా చూశారు కదా వీడియోలో నేనైతే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర వివరాలు అయితే పూర్తిగా వివరించాను అనుకుంటున్నాను సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై